దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ వ్యాపారంలో ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి బిడ్డ కవితను ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన సిసోడియాను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దాని కీలక పాత్ర పోషిస్తున్న గతం నుంచి గత 6 నెలల నుంచి సిబిఐ వాళ్ళు ఈమె పాత్ర ఉంది అని చెప్పి ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని నేను దేశవ్యాప్తంగా కూడా ఒక ఒక వైపు బీజేపీ బీజేపీ మీద బిఆర్ఎస్ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. కానీ వాళ్ళను ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయకపోవడం దల్ల లోపాయికార ఒప్పందం తోటి మోడీ గారి లోపాయికార ఒప్పందం తోటే ఇప్పటివరకు కూడా ఆ కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి రాష్ట్రం గాని దేశం గాని దేశ ప్రజలు ఇప్పుడు ఈయన బిఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. ఈయన గనుక ఒక నిజాయితీ పరుడైతే తన బిడ్డను అరెస్ట్ చేయాలని చెప్పాలని, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా నేను నాయకత్వం వహిస్తున్నా అని చెప్తున్న ఈ కేసీఆర్ ఒక లిక్కర్లో ఆయన బిడ్డ లిక్కర్లో ఒక నిందితురాలుగా ఉంది కాబట్టి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈమె నేను బతుకమ్మలు అనే పేరుతోటి బతుకమ్మను నేను మహిళలు గుర్తుపడుతున్నారు, మహిళా సంప్రదాయాన్ని నేను ఈ తెలంగాణ ప్రజలకు చెప్తా అనే ఒక వంకతోటి ఇవాళ మద్యం వల్ల అనేక కుటుంబాలు అనేక పుస్తల్తాళ్లు తెగే పరిస్థితి ఉన్నా కూడా ఆమె సిగ్గు లేకుండా మద్యం వ్యాపారంలో ఒక మహిళ అయి ఉండి మద్యం వ్యాపారంలో ఏలు పెట్టడం, మద్యం వ్యాపారంలో ఒక కీలక పాత్ర పోషించడం చాలా సిగ్గుచేటైన విషయం. దీన్ని తెలంగాణ సమాజం చూస్తూ ఊకోదు. రానున్న ఎన్నికలలో ఇటు బిఆర్ఎస్ పార్టీకి గాని కేసీఆర్ కుటుంబానికి కవితకు కేటీఆర్ కు హరీష్ రావు కు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారని, మహిళలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వెల్లడిస్తారు.